మిగతా అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్లో సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించింది. దాంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ధర్నాకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మద్దతు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరించాలంటూ సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పట్టణ బంద్లో భాగంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. టీఆర్ఎస్ మద్దతు సేకరించిన పరిస్థితి అని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు అడగకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ సైతం ఉదయం నుంచి బస్సులు డిపో నుంచి బయటకు వెళ్ళని పరిస్థితి, దీంతో పాటు బస్ స్టాండ్ల నుంచి సైతం వెళ్ళకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పట్టణానికి సంబంధించిన పూర్తి బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ బంద్లో భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న సైతం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించి జోగురామన్న, ఈరోజు మరి ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి తెరవాలని చెప్పి మరి ఈరోజు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక రోజుల నుంచి నడుస్తున్నటువంటి కార్యాచరణలో భాగంగా మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణాన్ని బంద్ పెట్టడం జరిగింది. బంద్ పిలుపుకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీని ద్వారా ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మరి మీరిచ్చిన మాట. ఏదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని రోజులు లేని ఇప్పుడెందుకు ఇదేమన్నా. 2014 సంవత్సరం నుంచి నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా పంపించినందుకు నా బాధ్యతగా నేను కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం, నేను నాతో పాటు అప్పుడున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు గుడెం నగేష్ గారు కలిసి 4 దఫాలు వెళ్ళాం. 4 దఫాల్లో కూడా మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం తెరిపిస్తాం, మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం తెరిపిస్తామని చెప్పి మరి కేటీ రామారావు గారిని కూడా తీసుకురమ్మని చెప్తే కేటీ రామారావు గారిని కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా మాట ఇచ్చారు, 100% ఆదిలాబాద్ ఉన్నటువంటి మరి సీసీఐని పునఃప్రారంభిస్తామని చెప్పారు. మేము అక్కడ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మా పేర్లు మా ఫోటోలతో సహా పేపర్లు వచ్చంటే ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు పరిగెత్తినారు, సీసీఐ చుట్టూ ప్రదక్షిణ చేసినారు, అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంతరాజ్ గంగారాం గారు కూడా పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా మేము గెలిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా సీసీఐని తెరిపిస్తామని వారు చెప్పారు. తర్వాత ఇక బీజేపీ నాయకులు చిన్న చిట్టగా నాయకులు చాలా చెప్పారు. మేము ఏమడుగుతున్నాం, వాళ్ళు చెప్పింది కాబట్టి అడుగుతున్నాం. మరి మేము అడిగింది కూడా మీరు చెప్పిండొచ్చు, మీతో చేతగాకపోవచ్చు, మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది, మీరు అప్పచెప్పచ్చు కదా. అందుకొరకే ప్రజలతో ఆడుకుంటే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆ బీజేపీ పార్టీని పాతరేస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇన్ని సంవత్సరాల పాటు పోరాటం చేశారని మీరే చెప్తున్నారు, ఇప్పుడు ఈ పోరాటం వల్ల సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ భవిష్యత్ కార్యాచరణ, ప్రతి మనిషికి విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో మనం బతుకుతా ఉన్నాం, కాన్ఫిడెన్స్గానే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈసారి సాధిస్తామని చెప్పి కూడా మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. సాధన కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పండి భవిష్యత్ కార్యాచరణ. ఈ నెల 10వ తారీఖు నాడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చాం. వేలాది మంది ఈ దిగ్బంధనంలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఈ రోజున బంద్ చూస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా బంద్, ఎక్కడ కూడా ఎవరిని బలవంతంగా పెట్టిన పరిస్థితి లేదు. అన్ని సంఘాలు, వ్యాపార సంస్థలు కానీ ఇతరత్ర అన్ని సంఘాలు కూడా స్వచ్ఛంద బంద్లో పాల్గొన్నాయి. ఇది జిల్లా ప్రజల ఆకాంక్ష అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. సో మొత్తానికైతే సీసీఐ సాధించే వరకు, దాన్ని పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం ఆపబోమని, అదే భవిష్యత్ కార్యాచరణ సైతం ప్రకటించినట్లు వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తమ విశ్వాసం కోల్పోకుండా సీసీఐ సాధనే లక్ష్యంగా తాము సైతం పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.